చిన్నశంకరంపేట మండలం సూరారం బాగిరథిపల్లి దరిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ అనే నినాదంతో గ్రామంలో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే పథకాలు సూచించారు. ముందుగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి గ్రామాల్లో పర్యటించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తిరుపతి రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల లోపు ఉన్న రైతులందరికీ రుణాలు మాఫీ చేయడం జరుగుతుందని, కౌలు రైతులకు సైతం ఎకరాకు 15,000 పెట్టుబడి సహాయం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డితో పాటు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు, డీసీసీ కార్యదర్శి శ్రీమాన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీటీసీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్, రమణమ్మ, రానమ్మ, అంజాగౌడ్, మంగ్యా నాయక్, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ గోపాలరెడ్డి, రాజ్ కుమార్ గౌడ్, చాకలి స్వామి, వెంకటేష్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏమేమి వాగ్దానం చేసిండో, మరి ఎంత మోసం చేసిండో మీకు అందరు తెలుసు. అప్పుడు ఇల్లు లేని వాళ్ళకి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. రుణమాఫీ చేస్తామని చెప్పాడు. భూమి లేని వాళ్ళకి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పాడు. అమలుకు సాధ్యం కానటువంటి వాగ్దానాలు అన్ని చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా ప్రజలను, రాష్ట్ర ప్రజలను అందరినీ మోసం చేయడం జరిగింది. అదేవిధంగా మరి మొన్న కూడా 2018లో కూడా మళ్ళీ మోసం చేసి దళిత బంధు ఇస్తా, రైతు బంధు ఇస్తా అని చెప్పి మళ్ళీ ఓట్లు వేసుకోవడం జరిగింది. తర్వాత గెలిచిన తర్వాత మళ్ళా ఇప్పటికీ ఏ ఒక్క బాబాన మరి ఏ ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. మీకు తెలిసి ఇప్పుడు సూర్యారం గ్రామంలో మరి ఒకటైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా, ఇచ్చిన ప్రజలు ఇచ్చిండా, మరి కొలువులు ఇచ్చినాయా? మరి ఎటువంటి ముఖ్యమంత్రి మరి ఈసారి ఎలక్షన్ లో ఖచ్చితంగా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. మనం ఆ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తామని చెప్పడం జరిగింది. తెలంగాణ ఇచ్చినటువంటి ఆంధ్రాలో మొత్తం కాంగ్రెస్ పార్టీ మట్టి కొట్టుకోపోతాం తెలిసి కూడా మాట ప్రకారం తెలంగాణ ఇవ్వడం జరిగింది. అదే రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి గెలిచిన తర్వాత మొట్టమొదటి సంతకం రుణమాఫీ చేసి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఈ ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేస్తామని చెప్పి గతంలో చేసిండో, ఇప్పుడు ముఖ్యమంత్రి రుణమాఫీ చేస్తాం మితికిందికి పోయినాయి మనకు ఒక రూపాయి కూడా చేతికొచ్చిన పాపన బోలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ మరోసారి 3 సంవత్సరాల క్రితం మళ్ళీ రుణమాఫీ చేస్తామని చెప్పిండు, ఇప్పటికి రుణమాఫీ లేదు. అదే మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మళ్ళీ గెలిచినట్టుంటే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరుగుతా ఉంది. అదేవిధంగా మరి ఇల్లు కూడా మీ జాగ్రత్త మీరే కట్టుకోండి, ఇల్లు ఒక ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు మీకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరుగుతా ఉంది. అదేవిధంగా మరి రైతు బంధు కూడా ఇప్పుడు ఆయన 10,000 ఇస్తా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామని చెప్పడం జరుగుతా ఉంది. మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏ మాట చెప్పినా కానీ గరీబుల పార్టీ ఉంటాయి, గరీబుల పార్టీ కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అనుగా మీకు గరీబులకు అనుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇస్తున్నటువంటి వాగ్దానాలు అన్ని కూడా ఖచ్చితంగా నిలబెట్టి గెలిచిన తర్వాత తప్పకుండా నిలబెట్టి అమలు చేస్తాం మా బాధ్యత. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి పరంగా డిక్లరేషన్ అయితే ఏదో రైతులకు, రైతు కూలీలకు, పట్టణంలో ఉన్న ప్రతి గ్రామంలోని ప్రజలందరికీ మా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాలు తెలియజెప్పాలే, కేసీఆర్ కల్లిబొలి మాటలు నమ్మి మోసపోయి 5 సంవత్సరాలుగా ప్రజలంతా, రైతులంతా, రైతు కూలీలంతా మొత్తము వాళ్ళు దోపిడీ గురవుతారనే ఉద్దేశంతో ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ చేసే చేయబోయే పనులు, రైతులకు, రైతు కూలీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పాటుపడబోతుందో చెప్పడానికి మీ వద్దకు రావడం జరిగింది. ఎన్నికలు లేవు, ఓట్లు వేయడానికి రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 2 లక్షల రైతులకు రుణమాఫీ చేయడము, అదేవిధంగా రైతు బంధును 15,000కు పెంచి రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఇవ్వడము, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో ఏ కులమైన ఏ మతమైన ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు అకౌంట్ లో వేయడానికి, ఇంకా చాలా విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు, రైతులకు సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. కాబట్టి మీరంతా ఒకసారి ఆలోచించి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ ఏదైతే కల్లిబొలి మాటలు చెప్తున్న ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఏదైతే ఉందో ఆమె వచ్చిన తర్వాత 15 సంవత్సరాల్లో మన ప్రాంతం అంతా అధోగతి పాలైనందున వాళ్ళందరూ తరిమి కొట్టవలసిన అవసరం ఉంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ పట్టుకుంటున్నారా? రైతాంగం చెప్తా ఉన్నారు, మేము ఒకటే చెప్తా ఉన్నాం, రైతాంగంలో కూడా మీరు వేరే అకౌంట్ నెంబర్ ఇచ్చుకోండి. రేపు సంవత్సరం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇందిరామ్మ మనవాడు సోనియా గాంధీ కొడుకు వచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది. మీరు రైతాంగాల దగ్గర కొండి వాళ్ళు బాగా ఆవేదనలో ఉన్నారు, బాధలలో ఉన్నారు. ఇంకొక సంవత్సరం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాగానే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అయితే ఏదైతే 1 లక్ష రూపాయల రుణమాఫీ మొట్టమొదటి సంతకం చేసిండో, ఇవాళ 2 లక్షల రూపాయలు మీకు మాఫీ అయితే దయచేసి ఏ రైతాంగాలు కూడా
బ్యాంకులలో బాకీలు కట్టవలసిన అవసరం లేదు. బ్యాంకు వ్యవస్థ కూడా డైరెక్ట్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, 2 లక్షలు మాఫ్ అవుతున్నాయి, మేము కట్ట మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పండి. మీ కాంగ్రెస్ పార్టీ బాధడగా తెలుస్తుంది. అలాగే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర వస్తలేదని చెప్పి బోనస్ ఇచ్చి 2500 రూపాయలు కొట్టుకుంటున్నాం. ఇవాళ మన రాష్ట్రంలో 1960 రూపాయలు ఇచ్చి మనం ఇలా ఒడ్లు పండిస్తే ఆడకాలం పండించిన పంటకు కష్టం ఎంత అవుతుందో వాళ్ళు ఉత్తమ్ముకోవాలంటే కూడా అంత కష్టం అవుతుంది. ఇవాళ ఒడ్ల కాడ కుప్పల మీద చనిపోతా ఉన్నారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోతా ఉన్నారు. వాడు రైస్ మీద పోతే వాడు తరగంటూ వాడు 4-5 కిలోలు కొడతా ఉన్నారు. ఇక్కడ తాడిపత్రి లేవు, టాపులు లేవు, శుద్ధులు ఉంటే కాగుతా ఉండదు, కాంటా ఉంటే అమాలీలు ఉంటారు. ఈ నెలల తరబడి ఉండకాడ పండుకొని అలా ఉంటాకునే దుస్థితి రైతులకు వచ్చింది. ఎప్పటికైనా మారేరు, ప్రజలతో మేము ఏకమై మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని వర్గాల ప్రజలు అటు బీసీలు గాని మైనార్టీలు గాని ఎస్సీలు గాని ఎస్టీలు గాని కాంగ్రెస్ పార్టీకి 2 కళ్ళలాంటి వాళ్ళు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఉన్నల వైపు చూడలేదు, పడవ పదైన వర్గాల వైపు చూసింది. కాబట్టి ఇవాళ అన్ని కులాలు అన్ని మతాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇక్కడ తప్పకుండా మెదక్ కిలాపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ఇక టిఆర్ఎస్ పార్టీకి నూతన జల్లిదంటే అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ మాకు అవకాశం ఇచ్చిన